उत्तरांध्र जानपद गेयाल पै प्रत्येक स्वेच्छा टीवी नडुं कट्टी प्रजा गायकुडु देवीश्री गारिनि आह्वानिस्तुन्नदि। देवीश्री गारु नमस्कारं अंडि। नमस्कारं देवीश्री गारु, उत्तरांध्र जानपद गेयाल मीद मी प्रयाणं एला जरिगिंदि विवरिंचंडि मा। నేను పుట్టడం అనేది పార్వతీపురం దగ్గర పెద్దంపేట అనే ఊరండి. నాన్నగారు కూడా వంపక్ష భావాలతో సంబంధం ఉంది. ఇప్పుడు రైతు సంఘంలో పనిచేస్తూ ఉన్నారు నాన్నగారు. సో నేను చదువుకున్న ఊరు కూడా రాయవాడ సార్, లక్నాపురం దగ్గర రాయవాడ గరీబీల మండలం. అది ఆ ఊరు సంబంధించి ఎక్కువగా రాజకీయంగా ప్రాబల్యం ఉన్న ఊరు. పుణ్యభూమి నా దేశం పాట రాసింది కూడా రాయవాడ స్కూల్లో మాస్టర్ గారు చెప్పడం, జాలాది గారు ఆ స్కూల్లో ఉండటం చెప్పడం. సో నాలో కూడా పాటలు రాయడం అక్కడి నుంచే స్టార్ట్ అయింది సార్. శ్రమలో నుంచే జానపదాలు వస్తాయండి. అవును. ఎలాగా అంటే సుద్దాల అశోక్ తేజ గారు ఎప్పుడో రాశారండి ఇది, పాట పనితో పాట పుట్టిందని చెప్పి. పాట పనితో పాటే పుట్టింది, పని పాట తోటి జత కట్టింది. ఆగడాల ఆగడియల దిన గండకు ఏడుబడి ఎడల గురించి దొరవేణ పదిలంగా మోరు వేళ పద 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 పిర 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 నడు 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 పద 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 మళ్ళు ఆ పాద మస్తకం శ్రమిస్తూ వాళ్ళు ఆయాసం అయినది రాజాన పదం టప 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 చమట పొద్దు తారాలై పడుతుంటే కరిగి కళ్ళరాలు నరాలే స్వరాలు పడుతుంటే పాట ah
ఎందుకు పాట ఎందుకు రాయాలి, ఎవరికోసం రాయాలి, ఎవరికోసం పాడాలి అంటే దేవేంద్ర గారు గుర్తొస్తారు నాకు. దేవేంద్ర గారు అంటే నేను ప్రజానాట్యం మండలిలో కూడా కనీసం ఒక 12 ఏళ్ళు 13 ఏళ్ళు పనిచేశాను కాబట్టి రాష్ట్ర నాయకత్వం అందరితో కూడా. సో ఈ పాటలకు నేపథ్యం ఇదంతా మీ అంటే ఇవాళ మీరు కళాకారుడిగా ప్రజాగాయకుడిగా మారడంలో ప్రజానాట్య మండలి పాత్ర ఉంది? ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా నాకు ఆహారాలు లేపింది అది ప్రజానాట్య మండలే. నాకు ఈరోజు కడుపుకి ఎంత అన్నం తింటున్నానంటే ఖచ్చితంగా ప్రజానాట్య మండలే. ఈరోజు నాన్నగారు నాకు మంచి చదువు చెప్పించవచ్చు, మంచి చదువు ఇవ్వచ్చు, చేయొచ్చు, కానీ నేను నాన్నగారి పేరు కానీ ఎక్కడికైనా చెప్పలేదు. తర్వాత ఎవరి పేరు చెప్పుకోకుండా నేను నాకు నేనుగా నా పాట నిన్ను విడిసి ఉండలేనమ్మో పాటమ్మా, నువ్వు ఎన్నడూ మరసిపోకమ్మో నా పాటమ్మా, ప్రతి మదిలో నా మెదులుతూ ఉండవా పాటమ్మా, ప్రతి మదిలో నా మెదులుతూ ఉండవా పాటమ్మా, నా ఎదలో నా పదిలంగా ఉంటావో పాటమ్మా. తీసుకొచ్చింది గద్దరికి, మీరు అన్నట్టు గద్దరికి గుర్తింపు తీసుకొచ్చింది పాట, జయరాజుకి గుర్తింపు తీసుకొచ్చింది పాట, అందేశ్రీకి గుర్తింపు తీసుకొచ్చింది పాట, దేవేశ్రీకి గుర్తింపు తీసుకొచ్చింది కూడా పాట. సో పాట నేను చచ్చిపోయినంత వరకు విడిచిపెట్టను సార్. ఉత్తరాంధ్రకి సంబంధించి ఉత్తరాంధ్ర మాండలికంలోనే పాట, ఉత్తరాంధ్రకి సంబంధించి చాలా ఎక్కువ పాటలు రాశారండి. అదే మీరు రాసిన దాంట్లో ఉత్తరాంధ్ర మాండలికంలోనే కావాలి. ఉత్తరాంధ్ర కథ చెప్పుతా మీరంత ఇంతరా, ఉత్తరాంధ్ర బిడ్డలుగా కథను ఆలకించరా, ఉత్తరాంధ్ర కథ చెప్పుతా మీరంత ఇంతరా, ఉత్తరాంధ్ర బిడ్డలుగా కథని ఆలకించరా, ఉత్తరాంధ్ర బిడ్డలుగా కథను ఆలకించరా. నాగావళి సువర్ణముఖి వంశధార నదులురా, పరవళ్ళు తొక్కుతున్న నదులే ఒకవైపురా, పరవళ్ళు తొక్కుతున్న నదులే ఒకవైపురా, వీళ్ళుగా మారాయి చూడు భూములింకొక వైపురా, ఉత్తరాంధ్ర కథ చెప్పుతా మీరంత ఇంతరా, ఉత్తరాంధ్ర బిడ్డలుగా కథను ఆలకించరా. వాన పిక్కు సజ్జులతో దగా చేయ చూసారు, రైతులు భూములను వీరు అప్పనంగా గుంజారు, ఉత్తరాంధ్ర కథ చెబుతా మీరంత ఇంతరా, ఉత్తరాంధ్ర బిడ్డలుగా కథను వాళ్ళ.
ఆనకట్టు సెకుడాములు కడితే ముందుందిరా వెనక పడ్డ ఉత్తరాంధ్రని ముందుకు నడిపించరా వెనక పడ్డ ఉత్తరాంధ్రని ముందుకు నడిపించరా వెనక పడ్డ ఉత్తరాంధ్రని ముందుకు నడిపించరా అంటూ రాజకీయ నాయకులు తలుచుకుంటేదే చేయొచ్చు. సో ఉత్తరాంధ్ర అనేది స్వతంత్రం వచ్చి ఎన్నాళ్ళు అయినా కూడా వెనకబడింది, వెనకబడి లేదు, వెనక నెట్టారు అంతే. పర్యావరణం మీద, పర్యావరణం మీద చాలా పాటలు రాశారు సార్. ఏ వైవిధ్యం ఇప్పుడు ఇప్పుడు వస్తున్న ఇప్పుడు ఇప్పుడు ఈ కరోనా ఉంది, కరోనా ఎందుకు వచ్చిందో, కరోనా నేపథ్యం ఏంటి, అసలు మడాడులను పూర్తి నాశనం చేస్తూ ఉన్నాం. మడాడులు పూర్తి నాశనం చేసి ఇక్కడ ఒక మొక్క నుంచి మొక్క ఇక్కడ మొక్క వేస్తున్నాం, ఓ మొక్క ఫోటో పోజ్ చేస్తున్నాం, పేపర్లు వస్తుంది, ఓ హాయ్ హాయ్ అంటున్నాం. పూర్తి మడాడులు నాశనం చేస్తూ ఉన్నాం. ఆ మడాలను నాశనం చేయడం వల్ల చాలా ఇబ్బంది వస్తుంది. అందుకే వైవిధ్యం లేని తెలియదు జీవం అంటే మన ఆహారపు అంటే మన మన పంటకి కీడు చేసే పురుగులు ఏరేసి తింటాయి. అవి అవి తినడం వల్ల మన భూమి పచ్చగా ఉంటుంది, అద్భుతంగా పంట వస్తుందని చెప్పి చెప్పి చెప్తాడు నాన్న. అట్లా జీవ వైవిధ్యం ప్రతిదీ కూడా. ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఒక పెద్ద మహావృక్షం ఉంది, ఆ మహావృక్షానికి ఆ ఏరు దగ్గర నీరేస్తే అవి తీసుకెళ్ళి ఆకేస్తుందట. సో ఆ సంబంధం మేము జీవ వైవిధ్యం లేకుండా ప్రపంచంలో ఎవరు కూడా జీవించాలరు అని చెప్పి జీవవైవిధ్యం మీద రాసిన పాట. సో అట్లాగా ప్రతీది కూడా మనిషికి మనిషికి సంబంధం. ఈరోజు కరోనా వచ్చి మన శ్రీకాకుళంలో చచ్చిపోతాడు పాపం, జేసీబీ తీసుకెళ్ళి మానవత్వం లేకుండా చేశాడు. సీఎం చూడండి, ఒక సీఎం కాకలుకుంటే రెండు సీఎం బాధపడి పాపం ఎక్కడో తీసుకొచ్చి ఒక సీఎం పడుతుందట. అది మనుషుల్లో పోయింది. అందుకే అందశ్రీ అంటాడు, మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు, నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు, యాడవున్నడ కాని తండ్రికి కనరాడు.
నేను 1995లో టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత అంటే టెన్త్ క్లాస్లో ఉంటుండగానే రాయడం ప్రారంభించా సార్. అప్పుడు కూడా ప్రకృతి మీద ఎందుకు రాశా, నీలి మేఘమా వీడిపోకుమా ఈ చల్లని జాబిలితో చెల్లిమిచేయమ్మా ఈ చల్లని జాబిలితో వసంతాలు పూసిన వేళ కోయిల పాడు వేళ వసంతాలు పూసిన వేళ కోయిల పాడు వేళ రమ్యమైన ప్రకృతిలోన నేను ఆటలాడు వేళ చల్లని బైరగాలికి చల్లని బైరగాలికి మేఘమంత కదిలిన వేళ నాకు తరుక్కుపోయి ప్రకృతితో చెప్పిన వేళ ప్రకృతితో చెప్పిన వేళ నీలి మేఘమా వీడిపోకుమా ఈ చల్లని జాబిలితో చిలిమిచేయమా మామ అమ్మ చెమట చేతులతో గోరు ముద్దలు తినే వేళ. ఈ చెమట చొక్కకి చాలా విలువ ఉంది సార్, చాలా పవర్ఫుల్ చెమట చొక్కది. ఈ చెమట చుక్క చూసి ఎవరైనా భయపడవలసిందే, చెమట చిక్క చిందించిన వాడు లేడు. అందుకే అమ్మ చెమట చేతులతో గోరుమద్దలు తిన్నప్పుడు నేను అంత ఆనందపడతాను. మా నాన్న పొలం పని చేస్తుంటూ వచ్చినప్పుడు పడుకున్నప్పుడు మా నాన్న మట్టి గుండెలపై చేరి నేను ఎంత కేరింతా చేస్తాను, నేను ఎంత అలారం ముందుగా ఉంటాను అని చెప్తూ అప్పుడే రాసేవాడు పాట. అమ్మ చెమట చేతులతో నాన్న మట్టి గుండెలపైన
నడయాడుతూ తిరిగే వేళ కుల మతాల భేదం లేక దేశం ఒకటైన వేళ కుల మతాల భేదం లేక దేశం ఒకటైన వేళ నా దేశం కలకలలతో నా ప్రజలు మెచ్చిన వేళ నా ప్రజలు మెచ్చిన వేళ నీలి మేఘమా Yashwant here. Hi, I'm Sonali Bhadauria. Please subscribe Swechha TV. Stay tuned to Swechha TV. Please do subscribe and like Swechha TV. Guys, do subscribe to Swechha TV. Please do like and subscribe to Swechha TV.